కాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వరుసగా హిట్లు కొట్టేస్తున్నాడు హీరో కార్తి. గత ఏడాది పొన్నియన్ సెల్వన్, సర్దార్ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన ఈయన ఈ ఏడాది పొన్నియన్ సెల్వన్ 2తో మరో హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక త్వరలోనే తన 25th ఫిలిం జపాన్తో దీపావళికి మన ముందుకొస్తున్నాడు. ఈ క్రమంలో తన 25th ఫిలింను మరింత స్పెషల్గా మార్చుకునేందుకు కార్తి ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారట. తన అన్న సూర్య అలాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారట. ఇందుకోసం ఏకంగా 1.25 కోటి రూపాయలను విరాళంగా అందజేశారట కార్తి. సామాజిక సేవా కార్యక్రమాలు, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, అనాథాశ్రమాలు, అలాగే పేదవారికి అన్నదానాలు ఏర్పాటు చేయడానికి కార్తి ఈ భారీ మొత్తాన్ని వినియోగించనున్నట్టు తెలుస్తోంది. జపాన్ 25వ సినిమా కావడంతో 25 మంది సామాజిక కార్యకర్తలకు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయలు, అలాగే 25 పాఠశాలలకు ఒక్కో స్కూల్కు 1 లక్ష రూపాయలు, ఒక్కో ఆసుపత్రికి 1 లక్ష రూపాయల చొప్పున 25 ఆసుపత్రులకు 25 లక్షల విరాళంగా అందజేయనున్నారట. అలాగే మిగిలిన మొత్తాన్ని 25 రోజుల పాటు 25,000 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇప్పటికే 25,000 మందికి అన్నదానం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోందట. ఇటీవలే ఉలవన్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక టీనగర్లో కార్తి అభిమానులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్స్ అందరూ కార్తీని నెట్టింట ఓ రేంజ్లో పొగుడుతున్నారు. దాన గుణంలో అన్నకు తగ్గ తమ్ముడంటూ కామెంట్స్ చేస్తున్నారు.